హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ద లిప్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు 2019లో మనం వెయిట్ చేయాల్సినవి, అలాగే వీటి కోసం ఖచ్చితంగా వెయిట్ చేయొచ్చు అనిపించే ఒక రెండు మంచి స్మార్ట్ ఫోన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి రెండు కూడా మనం ఖచ్చితంగా మధ్య తరగతి ఫ్లాగ్షిప్ ఫోన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీటిలో మనకి ప్రీమియం క్వాలిటీ ఫ్లాగ్షిప్ ఫీచర్స్ అన్నీ ఉంటాయి, కానీ ఇది మనకి తక్కువ బడ్జెట్లోనే లాంచ్ కాబోతున్న ఫోన్స్ అనమాట. సో వీటి బేస్ వేరియంట్స్ ఖచ్చితంగా మనకి 25,000 బడ్జెట్లోనే లాంచ్ కాబోతున్న ఫోన్స్ గురించి ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో ఫస్ట్ అది మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఆల్రెడీ ఒక 1 వీక్ నుంచి, అలాగే 10 డేస్ నుంచి రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వీళ్ళు దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ అనేవి షేర్ చేస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ మనకి ఒక 90% ఫీచర్స్ అన్ని కూడా వాళ్ళు అఫీషియల్గా రివీల్ చేశారు. ఇక 10% అంటారా, మనకి ఈ వీక్లోనే మనకి 15 అక్టోబర్ ఏమైతే చైనా లాంచ్ కాబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు మనకి దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అనేవి మనకి అర్థమవుతాయి. యాజ్ యూజువల్ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం దీంట్లో మనకి 6.4 inches FHD+ రిజల్యూషన్తో సూపర్ యామ్లో డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లేని వీళ్ళు ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ రెండు వైపులో కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తోనే ప్రొడక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఏదైతే మనకి రియల్మీ X3లో చూసామో అదే విధంగా అనమాట. అయితే ఈ డిస్ప్లేలో ఉన్న ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే, ఈ ఫోన్ మనకి 90Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో మనకి 25,000 బడ్జెట్లోనే లాంచ్ కాబోతుందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన బేస్ వేరియంట్ ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ ఆల్రెడీ వీళ్ళు రివీల్ చేశారు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ మనం దీంట్లో చూడబోతున్నాం. బేస్ వేరియంట్లో నాకు తెలిసి 6GB ర్యామ్ ఉంటుంది, 64GB ఇంటర్నల్ మెమొరీ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక దీంట్లో మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది దీనికి సంబంధించిన కెమెరా డిపార్ట్మెంట్. కెమెరాలు బ్యాక్ సైడ్ మనకి మొత్తం 4 ఉంటాయి. ఏవైతే మనకి రియల్మీ X3లో చూసామో అవే కెమెరాలు దానికి బ్యాక్ సైడ్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనకి కెమెరాలు మాత్రం మధ్యలో అరేంజ్ చేసి ఉంటాయి. రియల్మీ X3 అలాగే రియల్మీ X2లో మాత్రం మనకి సైడ్కి అరేంజ్ చేసి ఉంటాయి. రియల్మీ X2 ప్రోలో మాత్రం మనకి మధ్యలో ఉంటుందన్నమాట. ఫస్ట్ మనకి 64MP కెమెరా, ఇది మనకి సామ్సంగ్ సెన్సారు. ఇక రెండోది 8MP కెమెరా, ఇది మనకి అల్ట్రా వైడ్ 190 degrees అయితే వైడ్ యాంగిల్ ఇది కవర్ చేయగలదు. మూడోది మనకి 2MP కెమెరా, ఇది మనకి మ్యాక్రో లెన్స్, 4 సెంటీమీటర్స్ నుంచి మనకి మ్యాక్రో షాట్స్ తీసుకోవడం కోసం యూజ్ అవుతుంది. ఇక నాలుగోది మనకి 2MP కెమెరా, ఇది మనకి డెప్త్ సెన్సార్ అనమాట. అంటే మనకి బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేయడం కోసం, అంటే పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవడం కోసం యూజ్ అవుతుంది. ఫ్రంట్ సైడ్ మనకి వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. ఆ వాటర్ డ్రాప్ నాచ్లో మనకి 32MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుందన్నమాట. రియల్మీ X3లో మనకి 16MP ఉంటుంది. X2 ప్రోలో మాత్రం మనకి 32MP కెమెరా అయితే ఉండబోతుంది అనమాట. అలాగే ఈ ఏదైతే మనకి బ్యాక్ సైడ్ కెమెరా ఉందో ఆ కెమెరాతో మనకి 20x హైబ్రిడ్ జూమ్ కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇది ఖచ్చితంగా రియల్మీలో ఫస్ట్ ఫోన్ అనమాట. సో ఫ్లాగ్షిప్ ఫోన్ కూడా ఇదే ఫస్ట్ వాళ్ళది. అలాగే 20x జూమ్ కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇది మనకి హైబ్రిడ్ జూమ్ అనమాట. అంటే మనకి సాఫ్ట్వేర్ పరంగా వీళ్ళు జూమ్ అయితే చేస్తారు 64MP కెమెరాని యూజ్ చేసుకొని. సో ఇవి మనకి కెమెరా డిపార్ట్మెంట్కి సంబంధించిన మేజర్ కీ ఫీచర్స్. ఇది ఖచ్చితంగా 4K రికార్డింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మేబీ మనకి ఓన్లీ 4K 30 frames అయితే రికార్డ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. 60 frames ఈసారన్నా వీళ్ళు తీసుకొస్తే కొంచెం బెటర్గా ఉంటుందని నేను అనుకున్నాను. ఫ్రంట్ సైడ్ మనకి మ్యాక్సిమం 1080 అయితే వీడియో అయితే రికార్డ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇది మనకి ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుందని కొన్ని రిపోర్ట్స్ దాకా మనకి అర్థమవుతుంది. అలాగే కలర్ వైస్ 6తో కూడా ఇది రాబోతుందని తెలుస్తుంది. మేబీ మరి రియల్మీ ఓఎస్ని ఈ ఫోన్లోనే మనకి ఇంట్రడ్యూస్ చేస్తారా లేదని క్లారిటీ అయితే లేదు, కానీ ఇది ఖచ్చితంగా ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. అలాగే దీంట్లో మనకి 4000mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో మనకి 50W సపోర్ట్ చేసే హూక్ ఛార్జ్ అనేది వీళ్ళు సప్లై చేయబోతున్నారు. దీంట్లో ఇంకొన్ని ఫీచర్స్ ఏంటంటే, ఇది మనకి డ్యూయల్ స్పీకర్స్తో రాబోతుంది, స్టీరియో స్పీకర్స్ అనమాట. అలాగే హైరెస్ ఆడియో సపోర్ట్ ఉంది. అలాగే మనకి డాల్బీ అట్మాస్ కూడా దీంట్లో సపోర్ట్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఈ స్పెసిఫికేషన్స్తో 20,000 బడ్జెట్లో అంటే ఎక్సలెంట్ ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఖచ్చితంగా మనకి 15 October కానీ లేదంటే ఆ వీక్లోనే వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేస్తారు. కానీ మన ఇండియాకి వచ్చేటప్పటికి మాత్రం ఇది December end కానీ లేదంటే జనవరి కానీ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే Q1 2020 అయినా దీన్ని మన ఇండియాకి అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ వీళ్ళు రియల్మీ X2లో 730G ప్రాసెసర్తో ఒక ఫోన్ని వీళ్ళు ఆల్రెడీ మనకి తీసుకురాబోతున్నారని అనౌన్స్ కూడా చేశారు డిసెంబర్లో. మేబీ అదే లాంచ్మెంట్లో దీన్ని తీసుకొస్తారా లేకపోతే నెక్స్ట్ ఏదైనా ప్లాన్ చేసుకుంటారా అనేది క్లారిటీ అయితే లేదు. ఇక రెండోది మనకి షామి సబ్ బ్రాండ్కి సంబంధించిన పోకో నుంచి. పోకో కూడా లాస్ట్ ఒక 15 డేస్ నుంచి రకరకాల టీజులు అయితే చేస్తుంది. వాళ్ళ ఎవరైతే పోకో ఇండియా హెడ్ ఉన్నారో సి మన్మోహన్, ఆయన కూడా రకరకాలుగా ఇలా ఇలానే వేలు చూపిస్తూనే ఉన్నారు. పోకో F2 త్వరలోనే రాబోతుందని చాలా వరకు ఆన్లైన్ పోర్టల్స్లో మనకి దీని గురించి కొన్ని కీ స్పెసిఫికేషన్స్ అయితే చెప్తున్నారు. కానీ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ లేదంటే 855 కానీ అవుతుంది అని చెప్తున్నారు. అలాగే మనకి బ్యాక్ సైడ్ 4 కెమెరా ఉంటాయి. ఇలా రకరకాల న్యూస్లు అయితే బయటకు వస్తున్నాయి కానీ సో దీని గురించి అఫీషియల్
అనౌన్స్మెంట్ మాత్రం ఇంతవరకైతే మనకి రాలేదు. కానీ నాకు తెలిసిన కొన్ని మేజర్ లీక్స్ ప్రకారం ఇది మాత్రం మనకి అక్టోబర్ 2nd వీక్ లో పోకో F2 గురించి అనౌన్స్మెంట్ అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే మనకి అక్టోబర్ 2nd వీక్ లో మనకి రియల్మీ X2 ప్రో కూడా చైనాలో లాంచ్ కాబోతుంది, ఇది మన ఇండియాకి కూడా రాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు దానికి పోటీ ఇవ్వడం కోసం అదే 25,000 బడ్జెట్ లో వీళ్ళు దీన్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ మన ఇండియాలో ఉన్న వెల్ ఎస్టాబ్లిష్డ్ పోకో F1 వీళ్ళు ప్రైస్ కూడా కట్ చేశారు. ఇప్పుడు మనకి 6GB + 128GB వేరియంట్ 15,000 రూపాయలకు మనకి ఆఫర్స్ లో కూడా వస్తుంది. కాబట్టి వీళ్ళు ఆల్రెడీ ప్రైస్ కూడా కట్ చేశారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు 25,000 బడ్జెట్ ని కొంచెం టార్గెట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మేబీ అక్టోబర్ 2nd వీక్ అంటే నాకు తెలిసి 15వ తారీఖు ఆ టైంలో మనకి దీని గురించి అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. మనకి మేబీ పోకో F2 అఫీషియల్ గా మనకి డిసెంబర్ లో అయ్యే అవకాశం అయితే ఉండొచ్చు అని నేను అనుకున్నాను, నాకు తెలిసిన కొన్ని ఇంపార్టెంట్ లీక్స్ ప్రకారం అనమాట. ఇది కూడా మనకి ఖచ్చితంగా డిసెంబర్ ఈ లోపే లాంచ్ అవుతుంది, అంటే మనకి 2019 లోనే లాంచ్ అవుతుంది. కాకపోతే దీని గురించి ఎగ్జాక్ట్ డేట్ మాత్రం ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఖచ్చితంగా ఇవి రెండు ఫోన్స్ మాత్రం మనకి 25,000 బడ్జెట్ లో మంచి టఫ్ కాంపిటీషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మేబీ పోకో F2 లో కూడా మనకి 90Hz డిస్ప్లే లాంటివి తీసుకురావచ్చు, స్నాప్డ్రాగన్ 855+ లాంటివి తీసుకురావచ్చు, అలాగే మనకి 4 కెమెరా సెటప్ అయితే రావచ్చు. ఏదైతే మనకి వాళ్ళు రెడ్మీ నోట్ 8 ప్రోలో తీసుకొచ్చారో అదే విధంగా వీళ్ళు కూడా 4 కెమెరాల సెటప్తో అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దీని గురించి కూడా మనకి త్వరలోనే న్యూస్ అయితే బయటకు అయితే వస్తుంది. ఖచ్చితంగా ఇదే ఇయర్లో దీన్ని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ రెండింటిలో మనకి నన్ను అడిగితే దేనికోసం వెయిట్ చేస్తారంటే నేను రెండు ఫోన్స్ కోసం కూడా వెయిట్ చేస్తాను. రెండు కూడా మనకి రెండు డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్, డిఫరెంట్ డిఫరెంట్ కస్టమ్ స్కిన్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్ రాబోతున్నాయి. సో అందుకని రెండు ఫోన్స్ అయితే వెయిట్ చేయాల్సిన ఫోన్స్ అని నేను అనుకుంటున్నాను. సో దీంట్లో మీరు దేని గురించి వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్స్లో రాయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. దీంట్లో మనకి 2019 లో మనం వెయిట్ చేయాల్సిన రెండు మధ్య తరగతి ఫ్లాగ్షిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాం అండి. దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.